ప్రియమైన సోదర సోదరీమణులారా, యేసు ఎంత గొప్పవాడో, ఆయన జీవిత విశేషం 2000 సంవత్సరాల క్రితం చరిత్ర పుటలలో లిఖితమై ప్రపంచ రాజ్యాలను దేశాలను ఆక్రమించి మానవు మేధస్సుకు అందని ఎత్తులో ఈరోజు ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి. భూమి మీద బ్రతికి ఈ జీవితంలోనే సుఖాన్ని అనుభవించి శాశ్వతంగా చచ్చిపోతావా, లేకుండా భూమి మీద ఈ చిన్న జీవితంలో దేవుని కోసం బ్రతికి చనిపోయిన నీవు మరలా బ్రతుకుతావా? నిర్ణయాన్ని తీసుకుని రాత్రి మీరు వెళ్ళాలి. ప్రియులారా, కోట్లాది మంది ప్రజలు పుట్టుకొస్తూ ఉన్నారు. ఆ పుట్టుకలోని పరమార్థాన్ని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రపంచ శాస్త్రాలు తలకిందులుగా మారిపోతున్నాయి. అమాయకులైన మిమ్మల్ని మెప్పించాలని ఒప్పించాలని నేను రాలేదు. ప్రపంచ మహాజ్ఞానాన్ని సవాలు చేస్తూ ప్రపంచంలోని మేధావి వర్గాన్ని ప్రశ్నిస్తూ వారి నోటి నుండి సమాధానాలు లేక ఏమి చెప్పాలో తోచక నిస్సహాయులుగా మా ముందు నిలుచున్న ఈరోజు బైబుల్ మహాజ్ఞానాన్ని మీకు చెప్పటం అవసరం. మత పుస్తకంగానో విదేశీ మతంగానో చిత్రీకరించిన అమాయకులైన అనేక మందిని ఈరోజు ఈ సమాజంలో నిలువబెడుతూ దేవుని మహాజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాం. నాస్తిక వర్గం అనగా దేవుడు లేడు అనుకునే వాళ్ళను సహితం దేవుడు ఉన్నాడు ఛాలెంజ్ అంటూ ప్రపంచవ్యాప్తంగా సవాలు చేస్తూ విద్యోత్సవంతో ఊరేగింపబడుచున్నాము అని మీ ముందు చెప్పటానికి మేము గర్వపడుతూ ఉన్నాం. ప్రియమైన సోదర సోదరీమణులారా, యేసు మాటలలోని జ్ఞానాన్ని మనం ఈ రాత్రి ఆలోచించక తప్పదు. ఎందుకంటే మానవ జీవితం ఆరంభం ఒక మహా అద్భుతం. మరలా మీరు ఆలోచించి మంచి మాట మంత్రాలయంలో చెప్పిన మాట మరలా చెబుతాను. మీరంతా ఎన్నో కోట్ల మందిని దాటి తల్లి గర్భం గుండా వచ్చిన వాళ్ళు. ఈరోజు ప్రపంచ జనాభా 630 కోట్లు మాత్రమే. ప్రపంచంలో ఉన్న మనుషుల సంఖ్య 630 కోట్లు. కానీ మీ తండ్రిలో నుంచి మీకు జన్మనిచ్చిన భూమి మీద మీ తండ్రిలో నుంచి మీ కూడా ఆ రోజు వచ్చిన వాళ్ళు 30 కోట్ల మంది. బాగా వినాలి, ప్రపంచ మానవ శాస్త్రానికి తెలియని మహోన్నతమైన జ్ఞానాన్ని బైబిల్ నుండి మీకు చెబుతున్నాను. బైబిల్ అనగానే ఏదో ఒక మత పుస్తకం, ఆ మత పుస్తకాన్ని మాకు చెప్పి వారి మతంలోనికి కలుపుకోవటానికి కథలు చెబుతున్నారు అని మీరు అనుకోకుండా మహాశాస్త్రాలను కూడా దాటి చెబుతున్నాను అనటానికి ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. మీరు
మీ తండ్రిలో నుంచి మీ తల్లిలోనికి వెళ్ళిన రోజున మీ కూడా వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 29 కోట్ల, 99 లక్షల, 99,999 మంది. ఈ లెక్క మీకు తెలుసా? ఈ లెక్క తెలుసా మీకు? నేనే పుట్టాను నా తల్లికి అనుకుంటున్నావు నువ్వు, నేనే తొలిచూరి బిడ్డను అంటున్నావు నువ్వు, నేనే రెండవ వాడని నా మా తండ్రికి అని అంటున్నావు నువ్వు, నేనే నాలుగవ సంతానం అని చెప్పుకుంటున్నావు ఈరోజు నువ్వు. కానీ నీవు నీ తల్లిలోనికి వెళ్ళిన రోజున, నీ తండ్రి నీ తల్లిని కలిసిన రోజున, అలాగంటే మీకు అర్థమవుతుందేమో, నీ తండ్రి నీ తల్లిని కలిసిన రోజున నువ్వు నీ తండ్రి నుంచి బయలుదేరావు తల్లిలోకి వెళ్ళాలని. ఎక్కడికి? గర్భము అన్నారు దానిని. ఆ గర్భములోనికి నువ్వు వెళ్ళేటప్పటికీ నీ తల్లి నీకు ఆహ్వానం పలకాలి, రా అని. అసలు ఇదంతా నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఆ రోజు వచ్చిన వాళ్ళు నీతో 29,99,999,999 మంది, నీతో 30 కోట్లు, నీతో 30 కోట్లు. ఒకసారి నువ్వు ఈ శరీరాన్ని ధరించుకోవటానికి ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ చేతులు, ఈ ఆకారము, ఈ మాంసపు ముద్ద, ఎముకల గూడు, ఇది తెచ్చుకోవాలని కంటికి కనబడలేని, మానవ నేత్రాలకు కనిపించని అతి చిన్ని ఆకారం గా నీ తండ్రిలో నుంచి నువ్వు వెళ్ళావు. నీకే ఎందుకు రావాలి ఈ శరీరం? నీకే ఎందుకు రావాలి ఆకారం అని ఎప్పుడైనా అనుకున్నావా? ఇది ప్రపంచానికి తెలియదు గనుక, ప్రపంచ శాస్త్రాలకు అందనిది గనుక, ప్రపంచ దేశాలలో ఎలుగెత్తి చెబుతున్న మాటలు ఇవి, ప్రపంచ శాస్త్రవేత్తలను తొడకుట్టి సవాలు చేసి చెబుతున్న మాటలు ఇవి. బోధ కాదు ఇది, మాయబోధ కాదు, మతంలోనికి దింపే మత్తు బోధ కాదే కాదు. నువ్వు కావాలి, నిన్ను నిలబెట్టాలి అని, నువ్వు భూమి మీద బ్రతకాలి అని, ఆ బ్రతికేది నీ దేవుని కోసం బ్రతకాలని నిన్ను నీ తల్లి గర్భంలో నిలబెట్టాడు పైనున్న నీ తండ్రి. లేకపోతే నీకు జన్మ లేదు, లేకపోతే నీకు మానవ దేహం రాదు, రాదు. ఒకసారి బైబిల్ చూద్దాం. యేసన్న మాటలలో మహాశాస్త్రాలను మించిన జ్ఞానము దాగుంది, అది ఇంకా ఈ క్రైస్తవ సమాజానికి అర్థం కావటం లేదు, ఈ ప్రపంచ మానవాళికి ఇది అర్థం కావటం లేదు. నీ పుట్టుక నీ చేతుల్లో లేదు, నా పుట్టుక నా తల్లిదండ్రుల చేతిలోనూ లేదు, నా పుట్టుక హాస్పిటల్ వైద్య వర్గాలలో లేదు, నా పుట్టుక శాస్త్రాలలో లేదు, నా పుట్టుక నా దేవుని చేతిలో ఉంది. నీ పుట్టుక నీ తండ్రి చేతిలో, నీ తండ్రి నీ దేవుడు, నీ దేవుడు నీ పరలోకపు తండ్రి చేతిలో నీ పుట్టుక ఉన్నది. బైబిల్ తీద్దాం. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 1:13 చూడండి. యోహాను సువార్త 1:13, మీరు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన కానీ శరీర కోరికల వలన కానీ మనుషుని కోరికల వలన కానీ పుట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీలు కారు మీరంతా, క్లోనింగ్ లో పుట్టిన వాడు కాదు మీరంతా. మీరు ఎలా పుట్టారో తెలుసా?
దేని వలన పుట్టలేదో తెలుసా మీరు? మరలా మీరు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన గాని శరీరేచ్ఛల వలన గాని మనుషేచ్ఛ వలన గాని పుట్టిన వారు కారు. రే, ఈ శరీరములో ప్రవహిస్తున్నది రాయలసీమ రక్తం రా అని చెప్పకో. ఈ శరీరంలో ప్రవహిస్తున్నది క్షత్రియుల రక్తం రా అని చెప్పకో. రక్తము వలన పుట్టినవాడు కాదు నీవు. మనుష్యుని కోరిక వలన పుట్టినవాడు కాదు. శరీర కోరికలతో అమ్మా నాన్న ఆవేశం ఆపుకోలేక ఒకరినొకరు కావాలని కోరుకున్న ఆ తుచ్చమైన కోరికలకు పుట్టినవాడు కాదు. దేవుని వలన పుట్టినవారు. మనము దేవుని వలన పుట్టిన వాళ్ళము, దేవుని కొరకు పుట్టిన వాళ్ళము, దేవుని వలన దేవుని కొరకు పుట్టిన వాళ్ళము. అందుకే నీ కూడా వచ్చిన 29,99,999,999 మందికి లేనిది నీకొచ్చింది ఆకారం. కాదని చెప్పే ఎనీ డాక్టర్ ఎక్కడ ఉన్నాడా? ఎవరైనా వైద్యులు ఇది కాదండి అనే డాక్టర్ ఎవరైనా ఉన్నారా ఈ మైదానంలో? ఉండకూడదు. వాళ్ళు నేర్చుకున్నది శాస్త్రవేత్తలు పరిశోధనలు రాసిన పుస్తకాలు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్. వాళ్ళు 5 ఏళ్ళు చదివినది, 6 ఏళ్ళు చదివినది ఒక శాస్త్రవేత్త, ఒక ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రాన్ని పరిశోధించిన ఒక శాస్త్రవేత్త రాసిన పుస్తకాన్ని చదువుకున్నారు వాళ్ళు. కానీ ఆ శాస్త్రవేత్తనే నోరు ఎత్తకుండా చేసింది బైబిల్. నీ పుట్టుక ఈరోజు నువ్వు ఈ దేహాన్ని కలగటానికి అమ్మా నాన్న కూడబొలుక్కొని నువ్వు కావాలని కోరుకొని కనలేదు నిన్ను. లేదా మాకు పిల్లలు పుట్టలేదని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రయాసపడి మందులు వాడి అందువలన పుట్టిన వాళ్ళు కాదు మీరు. దేవుడు ఇవ్వాలి, దేవుడు నిన్ను కావాలని కోరుకోవాలి, నీ అవసరత దేవునికి ఉండాలి. అందుకే 29,99,999,999 నీతో పాటు వచ్చిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా? రాలిపోయారు. వాళ్ళు రాలిపోయారు. ఇది ఒకసారిలో రాలిపోయిన వారు. భర్త భార్యను ఒకేసారి కలిసే అమాయకుడు కాదు పెళ్ళైన తర్వాత. భర్త తన భార్యను ఒకసారే కలిసేవాడు కాదు. తన సంసారిక జీవితంలో ఎన్నో 100,000 సార్లు తన భార్యను కలుస్తున్నాడు. అలా కలిసిన ప్రతి క్షణము కోటాను కోట్ల కణాలు తండ్రి నుంచి పురుషుని నుండి తల్లిలోనికి వెళుతున్నాయి. వెళ్ళిన వాళ్ళందరికీ శరీరాలు వస్తున్నాయా? వెళ్ళిన వారందరూ మనుషులుగా పుట్టగలుగుతున్నారా? వెళ్ళిన వారందరినీ తన గర్భంలో తల్లి ఉంచగలుగుతుందా? లేదు, ఉంచలేదు. తన శరీరంలో అండం విడుదల కావాలి. ఆ అండం విడుదలైనది ఒక్కనికే అవకాశం ఇస్తుంది తప్ప వచ్చిన కోట్లాది మందికి ఆమె ఇవ్వదు. ఒక్కనికే అది అండం విడుదలైనప్పుడే. ప్రతిరోజు జరిగే పని కాదది, ఋతు కార్యక్రమంలో జరిగే పని. నీ తల్లి నుండి అండం విడుదల కావాలట, కోట్ల సంఖ్యలో నువ్వు రావాలట, వచ్చినప్పుడు వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుగా వచ్చిన వాళ్లతోనే అండం ఫలదీకరణం చెందుతుంది. ఇది శాస్త్రం. ఎందుకు ఇలా జరుగుతుందో శాస్త్రానికి తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రానికి తెలియదు. ఎందుకు జరుగుతుందో దేవుడు చెబుతున్నాడు చూడు. ఎందుకు జరుగుతుందో దేవుడు చెబుతున్నాడు. కీర్తన 139వ అధ్యాయము. కీర్తన 139వ అధ్యాయము 13వచనము నుండి, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు దేవుడా నీవేనయ్యా అంటున్నాడు.
నువ్వే నా తల్లి గర్భంలో నిర్మించావు. నాతో పాటు ఎందరో కోట్ల మంది పరిగెత్తుతున్నప్పుడు ఒక కణంగా కంటికి కనబడలేని ఆకారంగా నా తల్లి అండంతో ఫలదీకరణం చెందడానికి నన్నే ముందుకు ఎందుకు తీసుకొచ్చావయ్యా? నన్నే ఎందుకు నా తల్లి గర్భంలో నిలబెట్టావయ్యా? నాకు మాత్రమే శరీరాన్ని ఎందుకు ఇచ్చావయ్యా అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చూద్దామా. అసలు నువ్వెందుకు పుట్టావో, నువ్వెందుకు బ్రతుకుతున్నావో నీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించాలి. రాత్రి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 49వ వచనం 12 సంవత్సరాల ప్రాయములో యేసుక్రీస్తు తల్లిదండ్రులు పండగలో వెతుకుచుండగా కనబడిన తరువాత నాయన నిన్ను వెతుకుచున్నాము అని అన్నప్పుడు 12 ఏళ్ల ప్రాయము ముక్కు పచ్చలారని యేసుక్రీస్తు తన తల్లిదండ్రులతో ఏమంటున్నాడో ఒక్కసారి అక్కడ ఏం రాయబడిందో చదవండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పరలోకములో ఉన్న నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? నేను ఎందుకు పుట్టానో తెలుసా? నా తండ్రి పనిని నెరవేర్చటానికి. 12 ఏళ్లకే తండ్రి కొరకు పుట్టానన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు మహనీయుడు. 60 ఏళ్ళొచ్చినా ఎందుకు పుట్టావో నీకే తెలీదు. ఎందుకు పుట్టావు? ఎవరి కోసం పుట్టావు? ఎవరి కోసం దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో నిలబెట్టాడు? నువ్వే ఎందుకు పుట్టాలి? నీ కూడా వచ్చిన 29 కోట్ల మంది ఎందుకు రాలిపోవాలి? ఈ ప్రశ్న ఎప్పుడైనా నీకు కలిగిందా? నీకెవరు చెప్పలేదు గనుక, ఈ రాత్రి నువ్వు వింటున్నావు గనుక, నువ్వెందుకు నిలబడ్డావో అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. రాత్రి నువ్వెందుకు నిలబడ్డావు? నీ తండ్రి పని మీద ఉండాలని. సోనియాకి ఒక ఉత్తరం రాశాను, రాజశేఖర్ రెడ్డికి. కాంగ్రెస్ వారు ప్రభుత్వాన్ని ఆరంభిస్తున్న టైం, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ లో ఓడిపోయింది, మీ అందరికీ తెలుసు. సోనియాని రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి ఉత్తరాన్ని రాశాను. మీరెందుకు మీ పార్టీ ఈ దేశంలో అధికారానికి వచ్చిందో తెలుసా? నమ్ముతారా మీరు? సింహగర్జన పుస్తకాలు అయిపోయాయి, అందులో ఉంటుందా ఉత్తరం? అమ్మా, నువ్వు చిన్నదానివి అని నేను అంటున్నారా? మీరు నవ్వుకుంటున్నారా? నువ్వు చిన్నదానివి. క్రైస్తవ్యంపై భారతదేశంలో భయంకరమైన దుస్థితి నెలకొంద తల్లి. ఒక పాఠాన్ని నీకు చెప్పాలి. ఆ పాఠం ఏంటో తెలుసా? తాలిబాన్లు ఆ ఈశాన్య దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాజరికపు వ్యవస్థలో ఉండేది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళని తాలిబాన్లు చొరబడి ఎక్కడికక్కడికే వాళ్ళని ఉరితీసి చంపేశారు. దేశంలో ఉన్న బౌద్ధ విగ్రహాలన్నింటినీ పడదోసేస్తున్నారు. ప్రపంచంలో ఎవరు చెప్పినా వాళ్ళు వినటం లేదు. చివరిగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? క్రైస్తవ మిషనరీలు తాలిబాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే చంపేస్తావని తాలిబాన్లు హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పక్కదే. అంతే, వాళ్ళ కాలం చెల్లిపోయింది. తాలిబాన్ అని ప్రపంచ పటంలో ఆఫ్ఘనిస్తాన్ పేరును చెరిపేసి ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకొని తాలిబాన్లను పేరు పెట్టి స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులను ఆఫ్ఘన్ ప్రజలకు లేకుండా
దేశం వదిలి పారిపోయే భయంకర పరిస్థితులు కల్పించినందుకు దేవుడు సహించాడు. కానీ క్రైస్తవులు ఉండకూడదని శాసించిన కొద్ది రోజులకే అమెరికా సైన్యాలు, బ్రిటిష్ సైన్యాలు, ఫ్రాన్స్ సైన్యాలు మేఘాలుగా తాలిబాన్ మీద కొన్ని బాంబుల వర్షం కురిపించాయి. అంతే, తాలిబాన్లంతా చెట్టు పుట్టైపోయి పారిపోయారు. దేశాన్ని వదిలి కొండలలో గుహలలో తలదాచుకున్నారు, పారిపోయి ఆఫ్ఘనిస్తాన్ మరలా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసామ్మా సోనియా? క్రైస్తవునిపై కత్తి కట్టాడు వాడు. ఇంకొక విషయం చెప్తాను మీకు, మీక జూనియాకి అవతారంలో ఇంకొక విషయం మీకు చెప్పాలి. జనతా ప్రభుత్వం దేశాన్ని ప్రభంజనం ఎలా ముంచిందో మీకు తెలుసు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆనాటి జనతా ప్రపంచంలో ఆనాటి పార్లమెంటు అత్యధిక మెజారిటీని సంపాదించుకొని కాంగ్రెస్ను సమాధి చేసేసింది. అప్పుడేం జరిగిందో తెలుసా? ఓపీ త్యాగి అనేవాడు ఒక పార్లమెంటేరియన్, ఒక ఎంపీ ఓపీ త్యాగి అనే ఆయన పార్లమెంట్లోకి బిల్లును తీసుకొచ్చాడు. ఏమనో తెలుసా? క్రైస్తవుడు అన్నవాడు మన దేశంలో ఉండటానికి వీలు లేదు, అది చట్టం. మరి ఎక్కడికి పోవాలి? యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు, నేను ఆంధ్రాలో పుట్టినందుకు నేను ఆంధ్రుడును కానా, ఇండియా వాడిని కానా? యేసును నమ్మినందుకు నేను ఏ దేశం పోవాలి? క్రైస్తవుడు అనేవాడే భారతదేశంలో ఉండకూడదని ఓపీ త్యాగ్ అనేవాడు జనతా ప్రభుత్వ కాలంలో ఈ బిల్లును పార్లమెంట్లోకి తేవడానికి ప్రయత్నించాడు. వాడు చచ్చాడు. జనతా ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోయింది. అమ్మా సోనియా, ఈరోజు నువ్వెందుకు అధికారానికి వచ్చావో తెలుసా? క్రైస్తవ్యాన్ని కాపాడటానికి. ఇది నేను సోనియాకి రాసిన ఉత్తరం. క్రైస్తవ్యాన్ని కాపాడటానికి, హైందవత్వాన్ని కాపాడు, ఈ దేశంలో ముస్లింలను కాపాడు, ఈ దేశంలో క్రైస్తవులను కూడా కాపాడు, కత్తి కట్టకూడదు. అందుకే దేవుడి అధికారాన్ని నీకు తీసుకొచ్చి పెట్టాడు అని బైబిల్లో ఒక వచనం రాశాను ఆమెకి. దానియేలు గ్రంథం చూడండి ఎంత బాగుంటుందో. అది దానియేలు గ్రంథము 4:32 ప్రపంచాన్ని పరిపాలించే క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి మహాసామ్రాజ్యమే బబులోను మహాసామ్రాజ్యం, బాబిలోనియన్స్ అన్నారు. ఆ చక్రవర్తి పేరు నెబుకద్నెజరు. అతడు కట్టాడు బాగ్దాద్, ఇరాక్ క్యాపిటల్ మీ అందరికీ తెలుసు బాగ్దాద్, హ్యాంగింగ్ గార్డెన్స్. ఇరాక్ దేశంలో హ్యాంగింగ్ గార్డెన్స్ ప్రపంచ 7 వింతలలో అది ఒక వింత. వేలాడే ఉద్యానవనాలు అన్నారు తెలుగులో దానిని. ఇప్పటికీ దాని యొక్క ఆ హ్యాంగింగ్ గార్డెన్స్ రూపాన్ని మీరు వెళ్ళి చూడొచ్చు. శిథిలావస్థలో ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలించే బబులోను చక్రవర్తితో దానియేలు ద్వారా దేవుడు ఏమి చెబుతున్నాడో మీరు చూడండి. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి. మా పార్టీ ప్రజలు మెచ్చుకున్నారు కనుక ఓట్లు వేశారు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే పొరపాటు, బీజేపీ వాళ్ళు అనుకుంటే పొరపాటు, కమ్యూనిస్టులు అనుకుంటే పొరపాటు. ఓటర్లు దేవుళ్ళు కాదు. ఈరోజు నాయకులు మాట్లాడుతూ ఓటర్లే దేవుళ్ళు అంటున్నారు. పాపం ఆ నాయకులు. దేవుడు పైనున్నాడు,
ఆయన ఏమంటున్నాడో తెలుసా? సర్వోన్నతుడు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. తానెవనికి దానిని అనుగ్రహింపని ఆ రాజ్యాధికారమును అనుగ్రహింపని చేయించును వానికి అనుగ్రహించును. నువ్వు తెలుసుకో రాజా. పిలాతు యేసు ప్రభువును చూసి అంటున్నాడు, చూడు యేసు, నిన్ను విడిపించాలంటే నిన్ను నేను విడిపించగలను. సీజర్ చక్రవర్తి పరిపాలనలో ప్రపంచాన్ని పరిపాలించిన నాలుగవ మహాసామ్రాజ్యమే రోమన్ ఎంపైరిజం. చరిత్ర అండి, చరిత్ర. ఏంటి బైబిల్ చెప్తున్నాడా అనుకుంటున్నా మీరు? ఆయన సకల శాస్త్రాలను వేళ్ల మీద పెళ్లగించేయగలను. ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో క్రీస్తు పూర్వం భయంకర సామ్రాజ్యం, ఇనుప పాదాలతో మానవాళిని అణిచివేసిన సామ్రాజ్యం సీజర్ చక్రవర్తులు, రోమన్ ఎంపైరిజం, రోమా సర్వం అధికారం. అధికారంలో ఒక గవర్నర్ పిల్లాతో, ఆఫ్టర్ ఒక గవర్నర్. అలాంటి గవర్నర్ ముందు యేసుక్రీస్తు నిలబడితే యేసుక్రీస్తుని ఏమో అనుకున్నాడు, అమాయకుడు అనుకున్నాడు. ఇందాక కుమారుడు చెప్పినట్టు ఇతడు ఏదో నిర్భాగ్యుడు, పేదవాడు, దిక్కులేనివాడు, మంచివాడు, ఇతను విడిపించాలి అనుకుంటున్నాడు ఈ అమాయకుడు. చరిత్ర తెలియనివాడు, భవిష్యత్తు తెలియనివాడు. ఆ పిలాతు ఏమంటున్నాడో యేసుక్రీస్తుతో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయము 10-11 వచనాలు, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదంటున్నాడు యేసుక్రీస్తుతో పిలాతు, రోమా గవర్నర్. నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదు, నీ వెరుగవా? ఈ సంగతి యేసు అని అడుగుతున్నాడు యేసు దగ్గర. చిన్న పిచ్చుక యేసు దగ్గర ఇతడు. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? పైనుండి నీకు అధికారం ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. పిచ్చివాడ, నువ్వా నన్ను విడుదల చేసేది? నేనెవరనుకుంటున్నావయ్యా? సర్వలోకాలను కొనుగో చేసిన వాక్యాన్ని, సర్వాధికారాలకు మూలాన్ని, సర్వజ్ఞానానికి సంపదను, విశ్వానికి ఆయువు పుట్టును నేను. నా దగ్గర నీ కుప్పిగంతులు. అమ్మా సోనియా ఈ మాటలు రాసి, నీ పరిపాలనలో దేశాన్ని జాగ్రత్తగా చూడు. ప్రియులారా, యేసు బోధనలో ఎంత జ్ఞానం ఉంది! యేసు మాటలలో ప్రకృతిని శాసించే జ్ఞానము, లోక జ్ఞానాన్ని తలదన్నే జ్ఞానము. ఆయన సిలువ వేయబడిన యేసులో ఈ ప్రపంచం ఏం చూసింది? మహాజ్ఞానాన్ని చూసిందా? ఈరోజు ప్రపంచానికి నాసా అంతరిక్ష పరిశోధన శాలంటే వణుకు. కాలిఫోర్నియాలోని, అమెరికాలోని కాలిఫోర్నియాలో నాసా అంతరిక్ష పరిశోధన శాల అంటే, అక్కడ శాస్త్రవేత్తలు అంటే ఇండియాలో ఉన్న వాడికి గొప్ప గౌరవం. ఆకాశంలో గ్రహాలలోనికి విమానాలను నడిపి, అంగారకుడిలో, చంద్రుల్లో, మిగిలిన గ్రహాలలో, నక్షత్రాల మధ్య ఏవి జరుగుతున్నాయో అని క్షణము పరిశోధించే మహాజ్ఞానులమని చెప్పుకుంటున్నవారు వాళ్ళు. వాళ్ళను సవాలు చేసి రమ్మన్నాను, రండి. ఎవరైనా, ఎనీబడి, మీలో ఏ ఒక్కరైనా మీస ఉంటే బైబిల్ ముందుకు రండి. గ్రహాలలో జీవాలు లేవు, చంద్రుడి మీద మనుషులు, జీవులు ఉన్నాయని ఎందుకర్రా మీరు అలా భ్రమపడుతున్నారు? అంగార గ్రహంలో జీవులున్నాయని ఎందుకర్రా మీరు అనుమానిస్తున్నారు?
ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రయోగాల పేరట అంతరిక్షంలోనికి నౌకలు నడుపుతూ తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక దారిద్ర్య రేఖను దిగువన బ్రతుకుతున్న కోట్లాది మంది ప్రజలకు అంత అన్నం పెట్టలేని నీ ప్రయోగాలు ఎందుకురా? ఎందుకు నీదికిది? ఇప్పుడైనా ఉన్నారా ప్రపంచంలో? ఎక్కడైనా ఎనీ బడీ ప్రపంచంలో నీ జ్ఞానం నిజమని రుజువు చేసుకోగలిగితే రానా ముందుకు, లేదా నేనే వస్తాననే ముందుకి. 8 మాసాలు గడిచినా నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు మాట్లాడలేక కుక్క పిల్లల్లా ఉండిపోయారు. యేసు మాటలలోని జ్ఞానం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 20-60 చూడండి. యావత్తు భూమి మీద కాపురముండుటకు, భూమి మీద కాపురముండుటకు, భూమి మీద కాపురముండుటకు చంద్రునిలో కాదురా పిచ్చివాడా, అంగారకుడిలో కాదురా వెర్రివాడా, భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువలాడి కనుగొందురేమో అని తన్ను వెనుకు నిమిత్తము నిర్ణయ కాలాలను వారి నివాస స్థలము భూమి యొక్క పొలిమేరలను ఏర్పరచిన, భూమికి పొలిమేరలు పెట్టాడు. దాటి వెళ్ళకురా బిడ్డ, పోతావు. ఎందుకు వెళుతున్నావు పైకి? ఎందుకు రా పైకి వెళుతున్నావు, పోతావంటున్నాడు దేవుడు. వెళ్ళద్దు, నువ్వు నివాసం ఉండడానికి భూమి ఒక్కటే నేను సిద్ధం చేశాను నీకు, వాటి జోలికి వెళ్ళకో. నువ్వు ఇక్కడ కాపురం ఉండాలి, అక్కడ కాపురం ఉండటానికి వద్దు. ఒక మాట ఉంది, నేను ఇక్కడికి రాగానే కొంతరు నా రూమ్కి వచ్చి, అయ్యా మొన్న పెద్ద వెలుగు వచ్చిందయ్యా అన్నారు. నిజమేనా? చేయత్తండి. ఆ వెలుగు చూసిన వాళ్ళు వరిగి వడ్డించండి, అదేంటో చెబుతాను ఇప్పుడు మీరు వినండి. ఈ భూమికి దేవుడు రక్షక కవచాన్ని పెట్టాడు. నీ ఇంటికి ప్రహారీ గోడ ఒక గేటు ఎలా ఉంటుందో, ఆ గోడ మీద గాజు పెంకులు ఎలా ఉంటాయో, ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఒక గన్మెన్ ఎలా ఉంటాడో సెక్యూరిటీ గార్డ్ అంటారు. ఈ భూమికి కూడా దేవుడు ఒక సెక్యూరిటీ కవచాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు? నువ్వున్నావు గనుక. నువ్వెందుకు? ఆయన కొరకు పుట్టావు గనుక. నువ్వు ఆయన కొరకు పుట్టావు. ఈ భూమి చుట్టూ ఈ నక్షత్రాల కదలికలలో, సూర్య కుటుంబంలో గ్రహాల కదలికలలో ఎన్నో వ్యర్థ పదార్థాలు భూ ఆకర్షణ శక్తికి లోనై భూమి చుట్టూ తిరగడం ప్రారంభిస్తున్నాయి. వ్యర్థ పదార్థాలు అంటే మీకు అర్థం కావేమో, సుమారు కొండలు లాంటివి. కొండలంతవి 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు, 2 మైళ్ళ పొడవు, 2 మైళ్ళ వెడల్పు లాంటి చిన్న పెద్ద 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 కొండలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి గాలిలో. కాగితాలు ఎలా ధూళి ఎలా రేగుతుందో సుడిగాలి అన్నప్పుడు కాగితాలు చెత్త ఎండుటాకులు ఎలా ఎగురుతుంటాయో, అలాగే భూమి చుట్టూ వ్యర్థ పదార్థాలు తిరుగుతున్నాయి. అవన్నీ భూమిని తాకితే, అందులో ఏ ఒక్కటైనా భూమిని తాకితే ఏం జరుగుతుందో తెలుసా? చచ్చిపోయేవాళ్ళు కనీసం 2 కోట్ల మంది ఉంటారు. అలా తాకితే చచ్చిన వాళ్ళు సంఖ్య ఎంతో తెలుసా? 2 కోట్ల మందికి తక్కువ ఉండరు. అలాంటివి తాకకుండా ఉండాలని, ఆయన పిల్లలుగా మీరు బ్రతకాలని, ఆయన కొరకు ఎప్పటికైనా తెలుసుకోకుండా పోతారా అని, మంచి మాటలతో మంచి జీవితాలను ఆరంభిస్తారన్న నమ్మకంతో తల్లి గర్భంలో మిమ్మల్ని నిలబెట్టిన మీ కన్న తండ్రి మిమ్మల్ని బ్రతికించుకోవటం కోసం ఏం చేశాడో తెలుసా? భూమికి రక్షక కవచాన్ని వేశాడు. ఏదైనా భూ ఆకర్షణ శక్తికి
లోనై ఒకవేళ భూమి మీదకు దూసుకొచ్చేస్తే మధ్యలోనే వచ్చిన దానిని బూడిద చేసే భయంకరమైన అగ్ని వలయం అన్నాం. దాన్ని ఎంత గొప్ప శక్తి పెట్టాడండి. జైలులో ఖైదీలు పారిపోకుండా గోడల మీద కరెంటు తీగులు ఎలా పెడతారో, రాత్రి కాలాల్లో చెరుకు తోటలను గాని ఎలుగుబంట్లు వచ్చి ఎక్కడైతే పాడు చేసి తినివేస్తాయో అనని విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో వాళ్ళ పొలాల చుట్టూ కరెంటు తీగలు పెడతారు. ఏ అర్ధరాత్రిప్పుడు ఏ ఎలుగుబంట్లు గాని కొండల నుంచి దిగి వారు వేసిన చెరుకు పంటను తినేస్తాయేమో అని వాటికి వారి పంట చుట్టూ కరెంటు తీగలను పెడతారు. రాత్రులు వచ్చి ఆ ఎలుగు ఆ వైరు ఏదో వైర్ అనుకొని అది తగులుకొని అక్కడే గెలగెల కొట్టుకుని చచ్చిపోతాయి. ఒక మంత్రి వర్యుని ప్రజల మధ్య తీసుకెళ్లేటప్పుడు ఎవడు తుపాకీతో కాలుస్తాడో అని ఆ మంత్రి భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్లు తయారు చేశారు. ఉలుపురికి వెళ్ళిన చంద్రబాబు బ్రతకటానికి కారణం ఆయన ఎక్కిన కారు బుల్లెట్ ప్రూఫ్ కారు గనుక. భూమికి కూడా దేవుడు తన స్వరూపాలైన మీకు ఏ శకలము వలన, ఏ పదార్థము వలన, ఏ మెట్ట వలన, ఏ కొండ వలన అది ఎప్పుడు భూమి మీదకి వచ్చి ఏ ప్రాంతాన్ని గుద్దుతుందో, అది మహబూబ్ నగర్ను గుద్దితే, అది నెల్లూరును గుద్దేస్తే, అది మన రాష్ట్రాన్ని గుద్దితే, అది అమెరికాని గుద్దేస్తే లక్షల మంది కోట్ల మంది చచ్చిపోతారు. అలా చావకుండా కాపాడాలి అంటే ఈ భూమి చుట్టూ ఈ అగ్ని చక్రాన్ని పెట్టాడు. అది మన కంటికి కనిపించదు. ఓ కరెంటు తీగ జంతువుకి ఎలాగో కనిపించదు. వస్తున్న ఆ శకలం, వస్తున్న ఆ మెట్ట, వస్తున్న ఆ పదార్థం, ఆ బండలాంటిది ఎప్పుడైతే భూమి కక్షలో ప్రవేశించిందో భూమిని చేరుకునేలోగా అది బూడిదైపోద్ది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప తండ్రి. అదే ఆ మండిపోయిన వెలుగే మీరు చూసిన వెలుగు. మీరు అనుకున్నారు ఏదో వెలుగు వచ్చేసింది అని, కానీ మిమ్మల్ని కాపాడటానికి దేవుడు మీకు దూరంగానే దాన్ని ఆకాశంలో మార్చేశాడు. ఈ సభ జరగాలిగా, ఈ సభ జరగాలి. ఒకవేళ అదే మండకుండా వచ్చేస్తే ఈ జిల్లా లేకపోయి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు పోయేవో ఆ పరమాత్ముడికే తెలియాలి. అలా రాకుండా మార్గం మధ్యలోనే దేవుడు వాటిని బసివేపట్లో చేసే శక్తిని భూమండలానికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చెప్పు నీ దేవుడు నిన్ను కాపాడే విధానం. ఎందుకురా అంతరిక్ష పరిశోధనలు చేస్తూ అమాయకులైన ప్రజాధనాన్ని కోట్ల రూపాయలను అంగారకుడి మీద ఖర్చు పెడుతున్నావని నాసా సంస్థను హెచ్చరించాను. ప్రియులారా, దేవుడు రాసిన మహావేదాన్ని పరిశోధిస్తుంటే నువ్వెందుకు బ్రతకాలో ఒక్కసారి ఆలోచించు. తల్లి గర్భంలో కోట్ల కణాల మధ్య నిన్ను నిలబెట్టి ఒక ఆకారాన్ని తెచ్చి భూమి మీదకి పంపితే ఏం తినాలి, ఏమి తాగాలి, ఏం కట్టుకోవాలి, ఏం ధరించుకోవాలి, ఎలా సుఖపడాలని నువ్వు ఆలోచిస్తే నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. సోదరా, సోదరుడా, కుమారి, కుమారుడా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించబట్టే ఈ మాటలు మీకు చెబుతున్నాను. నాకు డబ్బు లేక కాదు, నాకు సుఖము లేక కాదు, నాకు సంతోషము లేక కాదు మీ దగ్గరికి వచ్చింది. నా తండ్రి, నా తండ్రి పని. 12 ఏట నుండే నన్ను కాపాడినానే యేసు స్వామికి తండ్రి పనుల మీద ఉండాలని భూమి మీద కన్న తల్లిదండ్రులకు చెప్పినప్పుడు 56 ఏళ్ళున్న నేను, 56 ఏళ్ల వయస్సు కలిగిన నేను నా తండ్రి పని మీద నేను ఉండొద్దా? నన్ను కన్న భూమి మీద నా తల్లిదండ్రులు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను కన్న నా పిల్లలు మాత్రమే భూమి మీద ఉన్నారు. వాళ్ళు నాతో రారే, నేను నా తల్లిదండ్రులతో పోలేదే, వాళ్ళతో నేను పోలేక నా పిల్లలు నాతో రాలేక నేను ఒంటరిగా వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. వెళ్ళి ఏమి చెప్పాలనుకుంటున్నావు నీ కన్న తండ్రితో చెప్పు. వెళ్ళి ఏమి చెప్పాలనుకుంటున్నావు నీ తండ్రికి? భూమి మీద కోట్ల కణాల మధ్య నీ తల్లి గర్భంలో నువ్వు రక్తం గడ్డగా నువ్వు రారిపోక ముందే నిన్ను గర్భంలో నిలబెట్టి కాపాడిన నీ కన్న తండ్రిని భూమి మీద నువ్వు సుఖపెడుతున్నావా? భూమి మీద ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ఇదిగో నేను నెరవేరుస్తున్నానని సగర్వంగా మీ మధ్య చెప్పగలను. మీ మధ్యకు వచ్చాను, మిమ్మల్ని ప్రేమించాను, మీతో మాట్లాడుతున్నాను, మీకు మీ గురించి ఆయనతో చెబుతున్నాను, ఆయన గురించి మీతో చెబుతున్నాను.
ఈ పట్టణాన్ని కాపాడు తండ్రి, ఈ జిల్లాని కాపాడు తండ్రి, కొన్ని కొన్ని వర్షపు జనులు కురిపించు తండ్రి, ఈయన పాతాళ గంగను పారిపోకుండా చెయ్యి తండ్రి. వీళ్ళ లూతుల్లో నీరు కావాలి, వీళ్ళ బోరుల్లో నీరు రావాలి అని తండ్రిని అడుగుతున్నాను. మీకోసమే మీరు చల్లగా బ్రతకాలి, మీరు ఆకలితో అలమటించకూడదు, మీ బిడ్డలు మీళ్ళు మీ పొలాలు సంక్షేమంగా ఉండాలి, సస్యశ్యామలంగా మీ జీవితాలు బ్రతకాలి, మీ బ్రతుకులు గడవాలి. ఓకే, దేవుడు ఇవన్నీ చేస్తాడు మీకు తప్పదు, కానీ మీరు దేవునికి ఏం చెయ్యాలి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చరా? భూమి మీద బ్రతికిన నీవు ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చావన్న సంగతి నీకు తెలియదా? భూమి మీద ఆయన సంకల్పాన్ని నెరవేర్చవా? జాగ్రత్త సుమా, కళ్ళు మూస్తే పాతాళం చాలా దగ్గరగా ఉంది నీకు. కళ్ళు మూస్తే పాతాళం నీకు చాలా దగ్గరగా ఉంది. ఏమండి భోజనం చేయరా? వస్తాను, ఇప్పుడే వస్తాను. ఏమండి ఈ తుపాకీని కనీసం మీ జోబులో పెట్టుకోండి అంటుంది భార్య. ఎందుకు లేవా, ఇవాళ అవసరం లేదు అన్నాడు. మృత్యువు దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకు ఇన్ని సుమ్ములు ఉన్నాయి? సుమ్ములు నిండా మనుషులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, నా కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాడు. ఆ మాయకుడు పాపం పరిటాలవి కట్టుకున్న ఇళ్ళను తుపాకీ తీసుకొచ్చి పట్టుకోండి, వెళ్ళండి ప్లీజ్, పట్టుకొని వెళ్ళండి అంటుంది. వద్దులేవే, ఈ వేళకు వద్దులే అన్నాడు. ఎందుకు? మృత్యువు నిన్ను పిలుస్తుంది, పాతాళ లోకం నిన్ను పిలుస్తుంది, పాతాళంలో ఉన్న ప్రేతలు నిన్ను పిలుస్తున్నారు, రవి రా. జగత్త, నీకెన్ని కోట్లున్నా, నీకెంత పెద్ద పదవున్నా, ఈ ప్రపంచంలో నువ్వెంత పెద్ద శక్తివైనా, ఏదో ఒక రోజున అర్ధాంతరంగా ఎవరికి చెప్పకుండా మాయమైపోతావు. ఒక క్షణంలో, ఒకే క్షణం నీవు చేరే ఆ భయంకర లోకానికి దూరం ఎంతో తెలుసా? చంద్రమండలానికి వెళ్ళడానికి 1969 అపోలో అనే రాకెట్ 3 రోజులు ప్రయాణం సాగించింది భూమి మీద నుంచి. కానీ నువ్వు పాతాళానికి వెళ్ళటానికి ఒక క్షణం చాలు, ఒక నిమిషం చాలు అంటున్నాడు దేవుడు. ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలి అంటే రేపు 5 గంటల ప్రయాణం, ఐజియా నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 5 గంటల ప్రయాణం, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 13 గంటల ప్రయాణం. ఇది ఒక 5, అది ఒక 13, 18 గంటల ప్రయాణం చేస్తేనే తప్ప నా ఇంటిని నేను చేరుకోలేను. కానీ పాతాళానికి, చదువుతారు బైబిల్ యోబు గ్రంథము 21వ అధ్యాయము, ముగిస్తాను. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద ఆనందంగా సాగుతున్నాయని గడిపేస్తున్నారు. ఒక క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఒక క్షణం, విశాఖపట్నం వెళ్ళడానికి నాకు 18 గంటలు పడితే మన పక్కనే ఉన్న చంద్రమండలానికి రాకెట్ మీద ప్రయాణం చేసి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రాకెట్ మీద అంతరిక్షంలో ఉన్న పక్కనే ఉన్న చంద్రుడి మీదకి వెళ్ళడానికి 3 రోజులు పడితే, అంగారకుడి దగ్గరికి వెళ్ళడానికి 10 రోజులు పడితే, సూర్య కుటుంబాన్ని దాటడానికి 3 సంవత్సరాలు పడితే, నక్షత్ర లోకాలలోనికి వెళ్ళాలి, ఎన్నో కొన్ని 100 సంవత్సరాల తర్వాత నక్షత్రాలలోనికి వెళ్ళాలి, ఇక ఆకాశ పంచుకు వెళ్ళాలంటే 1500 కోట్ల కాంతి సంవత్సరాలు వెళ్ళింది హబుల్ టెలిస్కోప్ కళ్ళు. అమెరికా వారు ప్రయోగించిన ఆకాశ నక్షత్రం దాని పేరు. అది అంతరిక్షంలోనికి వెళ్ళి చూసింది. ఆకాశం అంచెంతో చూడమంటే 1500 కోట్ల సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరం చూసింది. ఇంకా కనబడుతుందని చెబుతుంది అది. ఆ ఆకాశాన్ని దాటితే కదయ్యా మృత్యులోకం, అదే పాతాళ లోకం, అదే భయంకరమైన మృత్యులోకం, అదే శిక్ష అనుభవించే లోకం. ఆ లోకానికి నువ్వెంతసేపులో వెళతావో తెలుసా? ఒక క్షణం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. బిడ్డ, ఈ రాత్రి నేను వెళ్ళిపోతున్నాను,
ఈ రాత్రితో నిన్ను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను. మీ మేలు కోరి మీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను. మీరు దేవుని కోసం భూమి మీద బ్రతికి చచ్చిపోబోతున్నారు. అధికాయం దేవుని కోసం పుట్టారు కనుక దేవుని కోసం బ్రతకండి. దేవుని కోసం బ్రతుకుతున్నారు కనుక దేవుని కోసం మరణిస్తే బ్రతికి నువ్వు చచ్చిపోతే చచ్చిపోయి మరలా బ్రతికిపోతావు. నువ్వు మరలా బ్రతుకుతావు. నీకు మరో జీవితం ఉంది అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాటలండి. ఒక విత్తనం మహావృక్షంగా మారిపోతుంది నీ కళ్ళ ముందు. ఒక పురుగు ఒక చిరుకగా మారిపోతుంది గొంగళ పురుగు నీ కళ్ళ ముందు. నీ కళ్ళ ముందు ఎన్నో మార్పులు ప్రకృతిలో జీవరాశులలో నువ్వు చూస్తుంటే నీ జీవితం వాటి కంటే శ్రేష్టమైనది కాదా? ఒక క్షణంలో నువ్వు నరకానికి వెళ్ళొద్దు. అది నిత్య శిక్ష. భూమి మీద 60-70 సంవత్సరాలై పాప భూయిష్టమైన ఈ దేహ చిందనతో సుఖాల కోసం నువ్వు బ్రతికితే శాశ్వతమైన నీ జీవితం మంటల పాలవుతుంది. ఏం కాలుతామండి? ఏటో కాలుతాయి అంటున్నారు మీరు. అక్కడ నిజంగా కాలుతాయేటండి? అక్కడ మాకు చావులు ఎక్కడ ఉంటుందండి? శరీరం ఉందేటి మండడానికి అని మీరు అనుకుంటున్నారా? ఆ మైకులు మీరంతా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి పెట్రోల్ పోసి తగిలిపెట్టండి. ఏమనంటదా? పివి నరసింహారావు అని గంధపు చెక్కల మధ్య ఢిల్లీలో కాలుస్తున్నారు. ఏమనన్నారు ఆయన? ఎందుకరా నన్ను సగం కాల్చారని? అనలేదే. అనదు. ఎందుకు? అందులో ఆయన లేరు. అది డొక్కు. అది డొక్కు. కాలైపోయిన డొక్కు డబ్బా. మాంసపు ముద్ద. ఎముకల గూడు. దానికి బాధలు లేవు. లోపల ఉన్న నరసింహారావు గారు వెళ్ళిపోయారు. ఆయనకి ముట్టించి చూడండి, ఊరుకుంటాడేంటి? ప్రభుత్వ లాంఛనాలతో నేను తుపాకీతో కాల్చి పడేస్తారు. ఎందుకంటే ఆయన మాజీ ప్రధాని. ఆత్మకైన బాధలన్నీ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఈ శరీరాన్ని మీరు మట్టిలో పూడ్చినా మాట్లాడదు. గంధపు చక్రంలో కాల్చినా ఎందుకు నన్ను కాలుస్తున్నావు బాబోయే అంటారు అందరు. అందుకే కదా అలా అనకపోబట్టే నువ్వు నిలబడతావు చుట్టూను. కాల్చిన తర్వాత అదే కేకేస్తే అక్కడ ఎవరైనా ఉంటారా? కనుక ఇప్పుడు బాధ దేనికి చెప్పండి? ఆత్మక శరీరానిక? ఆత్మకు. ఈ శరీరంలో ఉండి తుచ్చమైన కోరికలు కావాలని శరీర కోరికలను తీర్చుకోవటానికి ఆత్మను నువ్వు దేవుని వైపు మళ్లించకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఈ శరీరానికి కళ్ళు వెయ్యకుండా దాని కోరికలు తీర్చడానికి నువ్వు బానిసగా మారిపోతే దాని సొమ్మేం పోయింది, ఇక్కడే రాలిపోద్ది. పోయేది నువ్వుగా, వెళ్ళేది నువ్వుగా, సమాధానం చెప్పేది నువ్వుగా, మండేది నువ్వుగా. మరి రహస్యం నువ్వు తెలియకపోతే ఎలా? నువ్వు మారకపోతే ఎలా? నువ్వు మారు మనసు పొందకపోతే ఎలా? నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఎలా చెప్పండి? మారాలి, మారాలి. ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. ఏమండి అక్కడ అగ్ని ఆరదా? ఆరదు. నీకు తెలుసా అని నన్ను అడగొచ్చు మీరు. అక్కడ అగ్ని ఆరదంటున్నారండి, మరి అది నిజంగా ఆరదా? ఏ ఆరిపోతా కదండి, ఆరిపోద్ది. ఒకసారి సూర్యుడిని చూడండి ఉదయం. ఎప్పటి నుంచి మండుతున్నాడు అనుకుంటున్నారు మీరు? కింద దీపావళి నుంచి కాదు, 1500 కోట్ల సంవత్సరాల నుంచి మండుతూ ఉంది. బగబగ ఎంతకాలం నుంచి అండి? కింద భోగి నుంచి ఈ భోగి వరకు కాదు, 1500 కోట్ల సంవత్సరాలుగా అందులో మండుతున్న పదార్థం ఏంటండి అబ్బా? మంట కాలి 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 అలా జ్వాల తగ్గి 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 అలా ఆరిపోయి బూడిది కావాలి కదా. నీ తండ్రి చూశాడదా మండడం? నీ తాత చూశాడదా మండడం? నీ ముత్తాత చూశాడు దానిని మండడం? తాతలు తాతలు చూశారు దానిని మండటం? ఇప్పుడు మనం చూస్తున్నాం మండడం, తర్వాత మన పిల్లలు చూస్తారు అది మండడం, తర్వాత మన పిల్లల పిల్లలు చూస్తారు దానిని మండడం. అది మండుతూనే ఉంటుంది, అది మండుచునే ఉంటుంది. నీ కళ్ళ ముందు కనిపించే సూర్య గోళవే మండిపోతున్నప్పుడు నీ కళ్ళకు కనిపించిన నీ ఆత్మను మండించే అగ్నిగుండం ఎంత భయంకరమైనదో ఈ రాత్రి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. కథ కాదు బిడ్డ, ఇది కథ కాదు. చావని నీ ఆత్మను ఆరని అగ్నికి ఆహుతి చేసే ముందు, ఆ భయంకరమైన శిక్షలోకునకు వెళ్లే ముందు ఒక్కసారి ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు తిరిగి బ్రతకాలి దేవునితో నిత్య జీవాన్ని పొందటానికి, దేవునితో నిత్యానందం పొందటానికి.
ఈ ఆత్మ శరీరంలో ఉంటేనే కదా నీకు పులిపేటో తీపేటో రంగేటో వాసనేటో తెలుస్తుంది. చచ్చిపోయిన తర్వాత గులాబీ పువ్వులు తెచ్చి చమంక ముక్కు ముందు పెడితే అని అందది. చచ్చిన శవంతో కోడి పిల్లను ఒక సారాసిన సీసా బుడ్డును సమాధి చేసిన తర్వాత తల దగ్గర పెడితే తాగుతుంది ఆ శవం. చాలా శవాలు చూస్తుంటే ఆ శవంతో కూడా ఒక చిన్న సారా బుడ్డి, దాని కింద ఒక చిన్న కోడి పిల్ల. ఎందుకండి ఇవన్నీ తీసుకెళ్తున్నారు? అయ్యగారికి కోడి అంటే ఇష్టం. మందు తిని మందు తాగినప్పుడల్లా ఏదో ఒక ముక్క తినాలి ఆయన. ఇంకా అతని కోరికలు తీర్చుకోవడానికి ఉన్నాడని అనుకుంటున్నారు ఆ మాయకుల్లారా మీరంతా? ఎక్కడున్నాడర్రా? ఇంకా పాడి కడుతున్నారు, శరీరానికి స్నానం చేస్తున్నారు, కంపు కొడుతున్నారు, కర్పూర పూటలు పగల కొడుతున్నారు, చెడ్డి బుడ్డులు సాయిబు కొట్టులో కొన్ని జల్లుతున్నారు. అప్పుడు అయ్యగారు వెళ్ళిపోయారు ఎక్కడికి? ఎక్కడికి? నిత్యాగ్ని దండనకు. అక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటారా? వింటారా మీరు? ఢిల్లీలో ఏం జరుగుతుందో చెప్పగలం, చాలా సులు. కలకత్తాలో ఏం జరుగుతుందో చెప్పగలం, ఇండి వెస్టిండీస్లో క్రికెట్ ఎలా జరుగుతుందో చెప్పగలం. నరకంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. బైబిల్ తప్ప, దేవుడు తప్ప. యెషయా గ్రంథం ముగిద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. చచ్చిపోయిన నీవు శరీరాన్ని విడిచిపెట్టి ఆ మహాలోకానికి ఆకాశాన్ని దాటుకుంటూ సూర్య కుటుంబాన్ని దాటేశావు, నక్షత్రాలు దాటేశావు, మిల్కీవేని దాటావు, ఆండ్రోమెడా దాటావు, హైడ్రా సెంటార నక్షత్ర మండలాలు దాటుకుంటూ ఇలా నక్షత్రాలు నక్షత్రాలను కోట్లాది నక్షత్రాలను దాటుకుంటూ ఆకాశ పంచన చేరుకుంటావు. ఆ తరువాత వెంటనే మరో లోక ప్రవేశం ప్రారంభమవుతుంది. అది మృతుల లోకం. మనకంటే ముందు చచ్చిపోయిన ఎందరో కోటారు కోట్ల మంది అక్కడ మండిపోతూ ఉన్నారు పాతాళ గుండంలో. నువ్వు రాగానే వాళ్ళందరూ అంటారట, చూడండి, నిన్నెదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. ఊరి వీడు కూడా వచ్చేస్తున్నాడు రా, ఇటు వీడు కూడా వచ్చేస్తున్నాడా? వచ్చేస్తున్నాడు. రే మనం యోసేపు వచ్చేస్తున్నాడు, ఒరే మన మార్తమ్మ కూడా వచ్చేస్తుంది, బైబిల్ పట్టుకు తిరిగేది ఈవిడ ఎందుకు వస్తుంది ఇక్కడికి? నీ విషయమై పాతాళము కరవరపడుచున్నది, అది నిన్ను చూచేమంటుందో తెలుసా? మిగిలిన చచ్చిపోయిన వాళ్ళందరితో చెప్తుందట పాతాళ లోకం ఏమని. చూడరా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ చూసారా? వచ్చిన వాళ్ళు చూశారు. వారందరూ నిన్ను చూసి, చచ్చిపోయిన వాళ్ళందరూ కోటాను కోట్ల మంది నిన్ను చూసి వచ్చే నిన్ను చూసి ఏమంటున్నారో తెలుసా? నీవు కూడా మావలే, నువ్వు కూడా మాలాగే తప్పు చేసేసావా? ఎంత భక్తి నటించావయ్యా అక్కడ, ఎంత భక్తి నటించావు. నువ్వు కూడా మా బోటివాడవైతివా? ఏమండి, నేను ఎప్పుడు ఒక మాట మీకు చెప్తాను, నేను చెప్పేటప్పుడల్లా నాకు చాలా ఆనందం. మీలాంటి ఒక అమ్మాయి ఇక్కడ చచ్చిపోయాడు, చచ్చికెళ్ళేవాడు పాపం, అప్పుడప్పుడు పాతాళ లోకానికి వెళ్ళి నరకగుండానికి వెళ్ళగానే అక్కడ పాస్టర్ గారు కనిపించారట అతనికి. ఏటయ్య గారు మీరున్నారు ఇక్కడ అంటున్నాడు ఆశ్చర్యపోయి. ఏంటి మీరేటి ఇక్కడ ఉన్నారు? అప్పుడు ఆయన అన్నాడట, గట్టిగా మాట్లాడకరా, వెనకాతల బిషప్ గారు ఉన్నారన్నాడు. ఎక్కడికి వెళతావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి తల్లి గర్భంలో నిలబడి బ్రతికిన నీవు చచ్చిపోతావు ఒకరోజు. కానీ అది భూమిలో నాటబడి శవంగా మారి ఒకరోజు దేవుడు నిన్ను లేపితే మహావృక్షంగా లేచిపోతావు. పరలోకాన్ని అనుభవించటానికి, పాతాళాన్ని అనుభవించటానికి కాదు. చెప్పండి ఏం కావాలి మీకు? ఒక క్షణంలో పాతాళానికి వెళ్ళి భయంకరమైన నిత్య శిక్షను అనుభవిస్తారా? లేదా భూమి మీద దేవుని కోసం బ్రతికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవునికిచ్చి దేవుని కొరకు పాడి దేవుని కొరకు ప్రార్థించి ఈ సమాజాన్ని కాపాడడానికి, నీ చుట్టూ ఉన్న ఈ గ్రామాలలో ఉన్న ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించడానికి నీ జీవితాన్ని అర్పణ చేయలేవా నువ్వు? ఈ రాత్రి మంచి నిర్ణయం తీసుకొని మీ ఇంటికి మీరు వెళ్ళండి. దేవా ఒకటే చెప్పండి దేవుడితో, దేవా మీ మాటలు 3 రోజులు మేము విన్నాం, మేము బ్రతికి చచ్చిపోయే వాళ్ళంగా కాదు, మేము మళ్ళా తిరిగి బ్రతకాలి, చచ్చిపోయి మరలా మేము బ్రతకాలి, నీ లోకంలో నీతో ఉండాలి,
తండ్రి ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వు. దానికోసం మేము ఇక ముందు చేస్తాం, మా కష్టార్జితాన్ని నీ కోసం ఖర్చు పెడతాం, భూమి మీద ఉన్న ఆశలన్నింటినీ వదిలిపెట్టుకుంటాం, నీకోసం జీవిస్తాం, నీ మాటలు ప్రతి గ్రామానికి తెలియజేస్తాం, నీ వాక్యాన్ని చదువుతాం, నీ మాటలను ప్రకటిస్తాం, నీ కోసం ధనాన్ని ఖర్చు పెడతాం, మా దేహంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నీ సేవకురకు అంకితం చేస్తాం అని దేవునికి మాట ఇవ్వండి. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాని వాడిని రక్షించుకొను, ఆ శరీరాన్ని కాపాడుకుంటాడు, ఆ జీవితాన్ని కాపాడుకుంటాడు, రాబోయే మహాజీవితాన్ని స్వతంత్రించుకుంటాడు. శాశ్వతంగా బ్రతుకుతావా? నీ కళ్ళ ముందు పుట్టిన సూర్యుడే వందల వందల కోట్ల సంవత్సరాలుగా మండుతున్నప్పుడు, నీ కళ్ళ ముందున్న కనిపిస్తున్న ఈ భూమండలమే వందల వందల సంవత్సర కోట్ల సంవత్సరాలుగా తిరుగుతున్నప్పుడు నీ ఆయుష్యంతో తెలుసా? లెక్కించలేనంత ఆయుష్యు నీకు. శరీరానికైతే చావుంది కానీ ఆత్మకు చావు లేదుగా. నీకు చావు లేదు, నీకు ముగింపు లేదు, నీకు నాశనము లేదు. బ్రతకాలి భూమి మీద ఆయన కొరకు, బ్రతకాలి చచ్చిపోతే ఆయనతోనే బ్రతకాలి. నిర్ణయం మీకు విడిచిపెడుతున్నాను.